రెడ్డి నోట్ల కట్టలు తీసుకొచ్చి డైరెక్ట్ ఇవ్వడం అనేటువంటి ఎపిసోడ్ ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన స్థితి. ఈ స్థితిని కల్పించినటువంటి టీడీపీ పార్టీకి నైతిక హక్కు లేదు దేని గురించి మాట్లాడాను కూడా. అసలు డబ్బులను డబ్బుల వ్యవహారం చేసి డబ్బులు పెట్టి సీట్లు కొనడం ఓట్లు కొనడము ఇదంతా కూడా టీడీపీ ఒక వ్యూహాత్మకంగా చేసినటువంటి పన్నాగం. అయితే దీనికి ప్రతిగా అక్కడ టీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్ గారు కూడా 5వ వ్యక్తిని నిలబెట్టి ప్రలోభాలకు తెరలేపడం జరిగింది. ఆ ప్రలోభాలకు తెరలేపడం అనేది కూడా సంబంధించి ఒక ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఆయన రాజకీయాలు ఏమి నడిపినా రాజకీయాల్లో విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ జేఏసీతో కలిసి పనిచేసినటువంటి కేసీఆర్ గారికి ఉండే కావని వారు ఆ విధంగా వివరించలేదు అనేటువంటి చాలా స్పష్టమైంది. సరే గెలుచుడు 5 మీరు గెలిచినారు, అక్రమంగానే గెలిచినారు, వాస్తవంగా మీకున్న ఓట్లన్నీ మీరు ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఎట్లా గెలుస్తారు, 5 ఎట్లా గెలుస్తారు, 100% ప్రలోభ పెట్టే గెలిచినారు మీరు. దానికి మీరు బంగారు తెలంగాణ అని పేరు పెడుతున్నారు, వెండి తెలంగాణ అంటారు, లేకపోతే ప్లాటినం తెలంగాణ అంటారు, పేరు ఏదైనా పెట్టండి, కానీ మీరు చేసింది అనైతికమే, అనైతిక చర్యలే. అయితే అట్లని మీరు అనైతిక చర్యలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము డబ్బులు ఇచ్చుకుంటామనేటువంటి ఏదైతే చంద్రబాబు చేసిన తప్పు అవుతుందో అది ఇంకా తీవ్రంగా పరిగణించాల్సిందే. ఆ తీవ్రమైన తప్పులో ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు తనంతను రక్షించుకోవడానికి ఆత్మరక్షణలో భాగంగా ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాడు, గవర్నర్ తిట్టిపోపిస్తున్నాడు, లేకపోతే ఆంధ్ర ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, హైదరాబాద్లో సెక్షన్ 8 తీసుకొచ్చి సెటిలర్స్ను అభద్రతా భావానికి గురి చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ చేయడం అనేటువంటి సమంజసం కాదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తున్నాం. ఇంకా ట్యాపింగ్ సంబంధించి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారము ట్యాపింగ్ చేయడము నేరము. ట్యాపింగ్ ఎవరి ఫోన్ చేయాలన్నా కూడా అధికారికంగా మీరు పర్మిషన్ ఉండాల్సిందే. అది భద్రతకు సంబంధించి దేశ భద్రతకు సంబంధించినటువంటి లేకపోతే ఇతరత్ర ఒక కీలకమైనటువంటి అంశాలలో మాత్రమే ట్యాపింగ్కు అవకాశం, అది కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది టాప్ బాస్, అది గవర్నర్ గారి పర్మిషను ఇట్లా తీసుకొని చేసేటువంటి సిస్టమ్ మన దగ్గర ఉంది. దాన్ని ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ట్యాపింగ్ చేసిందని వీరు ఆరోపణ చేస్తున్నారు, ట్యాపింగ్ మేము చేయలేదని ఏసీబీ చెప్తున్నది, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా మేము చేయలేదంటున్నారు, చేసినారా చేయలేదా అనే నిగ్గుదేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు చేల్చాలి. మేమేమంటున్నామంటే ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఎందుకు మీరు సిబిఐకి ఒప్పజెప్పరు? సిబిఐ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకైతే బీజేపీ వాళ్ళ మీద నమ్మకం ఉన్నది కదా, టీఆర్ఎస్ ఆయనకు కూడా ఇవి అలా మోడీ గారికి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, వాళ్లకు నమ్మకం ఉంది కదా. ఇద్దరు కలిసి మీరు ఈ ఎపిసోడ్ మొత్తాన్ని, ఓటుకు నోటు, ట్యాపింగు ఈ మొత్తాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సాధారణ ప్రజలు కోరుకున్నది కూడా ఇదే. సాధారణ ప్రజలు కూడా ఏమంటున్నారంటే మీరు ఈ కీచులాట టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ ఏదైతే కొట్లాడుతున్నదో ఇది మీ వ్యక్తిగతమైంది, హైదరాబాదు జిహెచ్ఎంసీ ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని లేకపోతే వ్యక్తిగతమైనటువంటి మీ పాపులారిటీ కోసం వ్యక్తిగతంగా ఎవరికంటే ఎవరు గొప్ప అని నిరూపించుకోవడానికి, నేను గొప్ప నేను నీకన్నా బాగా అవ్యూహాలు చేయగలనని చంద్రబాబు నేను చేస్తే నువ్వు తాడెక్తే నేను తలదంతా అనేటువంటి ధోరణిలో ఇలా కేసీఆర్ వీళ్ళిద్దరి వ్యక్తిగతమైనటువంటి ఇది ప్రెస్టేజెస్లో వెళ్తుంది, దూషణభూషణలో వెళ్తుంది, కానీ ప్రజా సంక్షేమం ప్రజా సమస్యలన్నీ కూడా మరుగున పడిపోయినాయి ఇది గత 21 నెల రోజుల నుంచి. కాబట్టి ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా సిబిఐకి ఒప్పజెప్పి ఒక నిష్పక్షపాతమైనటువంటి సంస్థకు ఒప్పజెప్పి దీన్ని సట్టం చేయాల్సిన పని చేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఇటు ట్యాపింగ్ చేసిన వాళ్ళైనా నేరస్తులే, అటు ఒకవేళ ఓటుకు నోటు ఇచ్చిన వాళ్ళ వీళ్ళైనా నేరస్తులే, వీళ్ళ నేరాలను నిగ్గుదేల్చి వాళ్ళకు శిక్ష పడేటట్టు చేసి ప్రజలను ఈ కన్ఫ్యూజన్ నుంచి ఈ గోల నుంచి ఈ ఒక రకమైనటువంటి ఉద్వేగాల నుంచి బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇటు ఇద్దరు ముఖ్యమంత్రులది ఇటు గవర్నర్ గారిది కూడా ఉందని మేము కాంగ్రెస్ పార్టీగా భావిస్తున్నాం. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మకంగా ఈ అంశంలో ఎక్కడైనా ఇబ్బంది అయ్యి ప్రజలకు సంబంధించిన ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
చాలా థ్యాంక్స్ అండి. మీరు మాకు ఈ సెక్షన్ 8 గురించి, చాలా వరకు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా తెలియదు, దీని గురించి చెప్పిన చాలా థ్యాంక్స్. సో విన్నారు కదా, నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కత్తి వెంకటస్వామి గారు చెప్పినవి. సెక్షన్ 8 అంటే కూడా చాలా వరకు చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలియదు. వాటన్నింటినీ కూడా జేఏసీ తరఫున ఉన్నప్పుడు తను ఆ సెక్షన్ 8 లోపల కూడా పాల్గొన్నాను, ఆ సెక్షన్ 8కి సంబంధించినటువంటి ఆర్టికల్ రాసేటప్పుడు కూడా తను ఉన్నానని చెప్తున్నాడు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయదు, అలా తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ లోపల ప్రజలందరూ కూడా మోసపోతున్నారు. సో నెల రోజుల పాటు ఈ ఎపిసోడ్ అంతా నడుస్తున్న పాలన అనేది కుంటుపడుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇకనైనా కూడా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో శివానందరాజ్, ఎస్టీవీ న్యూస్.